ప్రియమైన సహోదరి సహోదరులారా, దైవజనులారా, స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ లారా, లక్షల మంది స్టీల్ ప్లాంట్ ని ద్వారా నష్టపోతున్నారని అమెరికాలో ఉన్న నేను ఫిబ్రవరిలో మార్చిలో 3 సార్లు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిల్లు వేసిన సంగతి మీకు తెలుసు. ఇంతవరకు నిన్న మా చైర్మన్ గారు మాట్లాడితే డాక్టర్ శామ్యూల్ రెడ్డి గారు, స్టీల్ ప్లాంట్ లీడర్ సింహాచలం మాట, ఆదినారాయణ నాట, వీళ్ళందరూ మాట్లాడితే పాలుగారు హంగర్ స్ట్రైక్ చేస్తున్నారని చెప్తే పట్టించుకోకుండా మాకు విజయసాయిరెడ్డి ఉన్నాడని, ఆయనతో మేము మండే 22న ఫ్లోర్కి వెళ్తామని, నేను ఢిల్లీలో ఉంటే వాళ్ళు ఢిల్లీ వచ్చి కూడా నన్ను కలవలేదు. ఈరోజు సంగ్రిల్లా హోటల్కి ఎవరు వచ్చారు నన్ను కలవడానికి? ఈ దేశంలో 3 లీడర్స్లో పెద్ద లీడర్ వస్తే 2 గంటలు కూర్చుంటే నేను మోదీ గారితో, అమిత్ షాతో, ఇంకా సీతారామన్తో ఈవెన్ రిటర్న్గా అడిగితే, ప్రపోజల్స్ ఇస్తే స్టీల్ ప్లాంట్ సేల్ ఆపుతానని వాళ్ళు చెప్తే ఒక్క స్టీల్ ప్లాంట్ లీడర్ ఇక్కడికి వచ్చి నన్ను కలవరా? ఎంత అన్యాయం ఎంత జరుగుతుంటే మీడియా. రాకేష్ టికెట్ అంటే 95 కోట్ల రైతులకు నాయకులు. సంగ్రీల్లా హోటల్కి ఆంధ్రభవన్లో నేను కూర్చుంటూ వస్తే మీడియా అంతా చూసి ఆయన ఏదో ఆంధ్రభవన్లో టీ తాడడానికి వచ్చినట్టు రాసుకున్నారు. పాలుగారు మీరు దేవుడు లాంటి అని పాదం టచ్ చేయడం కూడా మీడియా వాళ్ళు చూశారు. వీడియోలు ఒక్కరు చూపించలేదు. ఒక పేపర్లో ఏమి రాశారంటే ఆయన రాకేష్ టికెట్ ఈ ఉద్ధర్సింగ్ వచ్చి సపోర్ట్ చేస్తున్నాను. ఎందుకు వచ్చారు? నేను వచ్చాను కనుక 95 కోట్ల రైతుల నాయకుడు, ఈ దేశం కదిలిపోతుంది ఆయన పేరు చెప్తుంటే, రాకేష్ టికెట్ అంటే. అలాంటి వారు నన్ను కలవడానికి వచ్చి స్టీల్ ప్లాంట్కి మద్దతు చెప్తే స్టీల్ ప్లాంట్ కార్మికులు కూడా అక్కడ రాలేదు, నాయకులు ఒక్కరు రాలేదు, ఒక్క మీడియా రిపోర్ట్ చేయట్లేదు. లీడర్స్ రండి రండి ఇండియా అన్నారు, అమెరికా వదిలిసి వచ్చేసాను 2 వారాలు అయింది, ఒక్క లీడర్ వచ్చి కలిశారా? అందరూ అమ్ముడిపోయారు, రాజకీయ నాయకులు అమ్ముడిపోయారు. బీజేపీతో యుద్ధం చేయడానికి నార్త్ ఇండియాలో మీడియాలో ఎలాంటి స్టోరీలు వచ్చాయో చూడండి. ఒక్క నెల ఫైట్ చేస్తారు మీరు ఎవరికి పట్టించుకోకపోతే. విశాఖపట్నంలో పుట్టాను, నా ప్రజల కొరకు, నా రాష్ట్రం కొరకు నాకున్న ప్రేమతో ఇవన్నీ నేను నా సొంత ఖర్చులతో చేస్తుంటే ఒక్కరు రారా? ఒక్కరు సపోర్ట్ చేయరా? పర్మిషన్ ఇవ్వకపోయినా హంగర్ స్ట్రైక్ చేస్తాను, అమర నిరాహార దీక్ష డిక్లేర్ చేస్తే పర్మిషన్ ఇవ్వలా? ఇప్పటికి కూడా ఇవ్వలా? ఒక్కరు సపోర్ట్ చేయకపోతే ఏం చేస్తారు? ఇంకా గతి లేక క్యాన్సల్ చేయవలసి వస్తుంది. దేవుడు తీర్పు తీర్చుతాడు. ఇంకా నేను హంగర్ స్ట్రైక్, ఇప్పుడు స్టీల్ ప్లాంట్ లీడర్స్ 26 మంది సంతకం పెట్టిన వాళ్ళు నన్ను కలిస్తే నేను ఢిల్లీ సంగ్రీలా హోటల్లో ఉన్నాను, శివశంకర్ ఆయన అక్కడ ఉన్నాడు, రమేష్ నాయుడు వెళ్ళి కలిశాడు, వాళ్ళతో మాట్లాడి వాళ్ళు వస్తే 26 మంది నేను స్టీల్ ప్లాంట్ ఆపి తీరుతా, పాలిగారు ఇప్పుడున్న రాజకీయ నాయకులు అమ్ముడుపోయారు, వారి ద్వారా ఇది జరగదు, కేవలం మీ ద్వారా ఇది జరుగుతుంది అని వారు వచ్చి నన్ను కలవమనండి, ఒక ఎమ్మెల్యే రిజైన్ చేస్తే అవుతుందా? ఇన్ని లక్షల మంది నష్టపోతుంటే ఎవడు పట్టించుకోకపోతే నేను పట్టించుకుంటూ ఒక్కడు సపోర్ట్ చేయడా? వాళ్ళు వస్తేనే నేను హంగర్ స్ట్రైక్ చేస్తాను, లేదా నేను ఒక్క నేను చేసుకుంటా? ఇది అందరికీ వీడియో పంపించండి, మీడియాని ఎక్స్పోజ్ చేయండి, ఈ లీడర్స్ని ఎక్స్పోజ్ చేయండి, రాజకీయ నాయకుల కుట్రని ఎక్స్పోజ్ చేయండి. ఇది కేవలం దేవుడు నా ద్వారా చేస్తాడని అంటేనే ఈ నాయకులు అన్నట్టు నేను అమర నిరాహార దీక్ష చేసి స్టీల్ ప్లాంట్ని ఆపుతాను. నేను ఆపలేకపోతే ఎవడు ఆపలేడు, అయిపోయింది, అందరూ అమ్ముడిపోయారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.